హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే రెడీమేడ్ సహారా ఎలాగా అడ్జస్ట్మెంట్ చేయాలో చూపిస్తాను ఇది రెడీమేడ్లో కొన్నదండి హైట్ అనేది చాలా ఎక్కువైంది దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను సో ఇప్పుడు చూడండి ఇది సహారా అనమాట అంటే అదొక రకమైన ట్రెండీ మోడల్ ఇప్పుడు నడుస్తున్న మోడల్లో ఇది గాగ్రా టైపు గాగ్రా లాగా మొత్తము ఓపెన్ ఉండదండి ఇలాగా సపరేట్ సపరేట్గా ఉంటుందన్నమాట మధ్యలో జాయింట్ అనేది వస్తుంది తెలుసు కదా మీకు సహారా ఐడియా ఉంటుంది కదా ఇది ఫుల్ ఫ్లేర్డ్ మాట మనకి రెండు కాళ్ళకు ఉన్నట్టు సేమ్ ప్యాంట్ లాగే ఉంటుంది కానీ గాగ్రా మోడల్ సో ఇదైతే చాలా పెద్దగా ఉందండి హైట్ వచ్చేసి యాక్చువల్గా వీళ్ళకి థర్టీ ఎయిట్ కానీ వీళ్ళ హైటు హైట్కి తగ్గట్టు లేదు ఫార్టీ టూ ఫార్టీ త్రీ వచ్చేసింది కానీ వీళ్ళకి మాత్రం ఫార్టీ త్రీ వచ్చింది కానీ వీళ్ళ హైట్ వచ్చేసి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో ఉంది సో ఇలాంటప్పుడు మీరు దీన్ని అడ్జస్ట్ చేయడానికి చాలామంది కొంచెం రిస్క్గా ఫీల్ అవుతారు ఎందుకంటే మళ్ళీ ఆ కుర్చీలు మొత్తం ఇప్పాలి దాన్ని యాడ్ చేయాలని అదేం అవసరం లేదండి ఇప్పుడు చూడని నేను చూపిస్తాను ఇలాగ ఫిల్ట్ లాగా అంటే మనకి రెండు కాళ్ళకి మధ్యలో ఉన్న జాయింట్ని తీ తీసేసి ఇలాగా చూపిస్తున్న ఒక ఫిల్ట్ లాగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత లైనింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఇలాగా మనం అడ్జస్ట్ చేస్తాం కదా అడ్జస్ట్ చేసిన తర్వాత లైనింగ్ కూడా కొంచెం హైట్ పే హైట్ అనేది కనిపిస్తుంది అప్పుడు లైనింగ్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే కింద సైడ్ సరిపోతుంది చూసారా ఇదంతా ట్రెండీ మోడల్ అనమాట ఇప్పుడు నడుస్తున్నది ఇదే దీని హైట్ పెరిగినప్పుడు మనము ఇలాగ ఒక లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేగాని మీరు కుర్చీలన్నీ ఇప్పి మళ్ళీ కట్ చేసుకుని కుట్టాల్సిన అవసరం లేదు ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఫిల్ట్ పెట్టేసుకుని మనం స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది సో నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు థర్టీ ఎయిట్ హైట్ ఫార్టీ టూ వచ్చింది అంటే నాకు థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది సో నేను ఇక్కడ టూ ఇంచెస్ అనేవి ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర అడ్జస్ట్ చేస్తాను నాకు మొత్తం మూడు స్టెప్పులు వచ్చినాయి ఫస్ట్ స్టెప్ వదిలేసి మిగతా రెండు స్టెప్పులు నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసేస్తాను చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను ఎక్కడ ఒక్క కూడా ఇవ్వకుండా మొత్తం అంతా అడ్జస్ట్మెంట్ చేసేస్తాను సేమ్ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగే ఈజీగా చేసేసుకోండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది మనం ఎంతైతే ఫ్రిల్ పెడుతున్నామో అదే ఈక్వల్గా మెయింటైన్ చేశారనుకో మీకు హైట్ అనేది ఎక్కువ తక్కువ రాదు మీకు అంతగా ఫ్రిల్స్ అనేవి ఫ్రీ అది అంటే పట్టీ అనేది మనం ఎక్కువ తక్కువ ఫోల్డింగ్ అనేది చేస్తాము అనిపించుకుంటే మీరు ఒక్కొక్క మార్కింగ్ వేసేసుకోండి ఏదైనా చాక్పీస్ తోటి ఎంతవరకు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలని నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి చాలా టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను నాకు ఏదైనా స్టిచ్చింగ్ వచ్చినప్పుడు అది మీకు బాగా యూజ్ అనిపిస్తే మాత్రం కంపల్సరీ వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తున్నాను ఇలాగే ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఫిల్ట్ లాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు హైట్ని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి హైట్ మరీ ఎక్కువ ఉందనుకోండి త్రీ త్రీ ఇంచెస్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలి హైట్ తక్కువ ఉంటే టూ ఇంచెస్ అంటే ఎన్ని ఫిల్డ్స్కి ఇది త్రీ స్టెప్స్ వచ్చినాయి త్రీ స్టెప్స్లో నేను టూ స్టెప్స్కి మాత్రమే అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అలా మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి రెండవ కాలకు కూడా అలాగే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి మీకు హైట్ ఎంత కావాలంత సో ఇప్పుడైతే నేను చెక్ చేసుకుంటున్నాను ఒకసారి నడుము దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకైతే దగ్గరగా కరెక్ట్ వచ్చేసిందండి చూడండి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీ ఎయిట్ హైట్ వచ్చేసి సో నాకైతే వచ్చింది థర్టీ ఎయిట్ రెండవ కాలు కూడా మీరు అలాగే అడ్జస్ట్ అనేది చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సో నేను రెండవ కాలు కూడా అలాగే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎలాగ ఇప్పేమో మనకి అంటే కాళ్ళకి సైడ్స్కి ఇప్పేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా ఆ రెండు కాళ్ళు కూడా కలిపేసుకోవాలి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రెండు కాలు జాయిన్ చేసేసుకోండి లైనింగ్తో కలిపి లైనింగ్ కూడా కొంచెం ఎక్కువ వస్తుందండి ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత హైట్ అనేది దాన్ని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి సో ఇప్పుడైతే నాకు చూసారా ఫోల్డింగ్ అనేది ఎంత వచ్చిందో లోపలికి వెళ్ళిపోతుంది అది బయటకు అస్సలే కనిపించదు మీకు కావాల్సిన హైట్ కూడా వచ్చేస్తుంది సో మీరు ఒకసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత చెక్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది నాకు థర్టీ ఎయిట్ కరెక్ట్ థర్టీ ఎయిట్ వచ్చేసింది ఇలాగా ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదే విధంగా సాల్వ్ చేసుకున్నారంటే మీకు హైట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో దీన్ని ఎలాగా స్టిచ్ చేయాలి రెడీమేడ్లో కాకుండా మనం ఓన్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసారు ఆ లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్